విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రజల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన స్వప్నిల్ దినకర్ పుణకర్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు నూతన కమిషనర్ గా స్వప్నిల్ దినకర్ పుణకర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, గతంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ గా నూజివీడు సబ్ కలెక్టర్ గా కూడా తాను విధులు నిర్వర్తించానని, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించి ఇక్కడకు బదిలీ అయినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికై ప్రణాళిక ప్రకారం అందరి సహకారంతో సమన్వయంతో పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పదంలో నిలుపుటకు కృషి చేస్తానని అన్నారు. తొలుత నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ జే అరుణ అన్ని విభాగంలో అధిపతులతో కలిసి నూతన కమిషనర్ కి స్వాగతం పలికి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. నగరపాలక సంస్థ నందు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తదుపరి గౌరవ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిసి నగరాభివృద్ధిపై చర్చించారు. అందరికి నమస్కారం. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోన్న అందరు సిటిజన్స్ కి గుడ్ మార్నింగ్, నమస్కారం. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆదేశం, ఆంధ్రప్రదేశ్ ఆదేశం ప్రకారమే నేను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బదిలీ పైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. దీనికోసం ప్రత్యేకంగా గవర్నమెంట్కి, దీంట్లో ముఖ్యంగా ఆనరబుల్ సీఎంకి నా మీద ఫేత్ చూపించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద కార్పొరేషన్ ఇచ్చినందుకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దీంతోపాటు సీనియర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. విజయవాడ నాకు కొత్తగా కాదు. నేను ఏసీయూటీ అంటే అసిస్టెంట్ కలెక్టర్ గుంటూరులో స్టార్ట్ చేసి ఇక్కడ సబ్ కలెక్టర్ నూజివీడ్గా నేను దాదాపు ఒక 2 ఇయర్స్ పనిచేశాను. నా మిస్సెస్ కూడా ఇక్కడనే పనిచేశారు కాబట్టి విజయవాడ ఈజ్ వెరీ నియర్ అండ్ డియర్ టు మీ. మళ్ళీ విజయవాడ రావడం, అది కూడా మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా చాలా సంతోషం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది. నియర్లీ 4 టైమ్స్ ద పాపులేషన్ సైజ్, నియర్లీ 2x ద జోగ్రఫికల్ ఏరియా. ప్లస్ అమరావతి దగ్గర ఉంది, క్యాపిటల్ దగ్గర ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీకి మీరు దయచేసి సహాయం చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కంప్లైంట్స్ ఉంటే మనం అందరూ ఒక కుటుంబంలాగా ఇక్కడ పనిచేస్తాము. దీంతోపాటు ఇక్కడ కౌన్సిల్ కూడా ఉంది, ఆనరబుల్ మేయర్ మేడం కూడా ఇక్కడ ఉన్నారు. మనమందరి అందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ప్రాబ్లం టేబుల్ మీద తీసుకొని కూర్చొని మాట్లాడి సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. సరే, ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కమిషనర్గా మీరు అపాయింట్మెంట్ అయ్యారు. సో ప్రాబ్లమ్స్, సమస్యలు చాలా ఉన్నాయి విజయవాడ, వాటి అంటే మీరు ఎలా పరిష్కరిస్తారు, లేదా కొన్ని రోజులకు మీరు కూడా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు?